ముగించేయమని చెప్పేసేసి నేతృత్వంలో మన కళాక్షేత్రంలో పద్య నాటకాలని ప్రదర్శిస్తున్నటువంటి కోటేశ్వరకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సభాధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారికి, అదేవిధంగా పట్టణ ప్రథమ పౌరులు వెంకటరావుకి, సామ్రాజ్యం గారికి, మరొక అతిథి శ్రీనివాసరావు గారికి, జయమ్మ గారికి, అదేవిధంగా లక్ష్మి తులసి గారికి, వీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రేక్షకులకు నా నమస్కారాలు. పాత్రికేయులకి నా కృతజ్ఞతలు. 6వ తారీఖు నుంచి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. 6, 7, 8 బాల నాటికలు, 8, 9, 10, 11, 12 బొల్లిమంచు సురామకృష్ణ గారి సాహిత్య సమరోత్సవం. ఈరోజు ఒకరోజు గ్యాప్ ఇచ్చినట్టున్నారు, పండక్కి గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు నుంచి 17వ తారీఖు వరకు ఒక 3 రోజులు, ఈ ఒకరోజు తులాభారం, ఇంకో రోజు కురుక్షేత్రం, ఇంకో రోజు చెందామని 3 నాటకాల గురించి మాకు ఊహ తెలిసేటప్పటికే 12-13 ఏళ్ళు, అంటే ఇప్పుడు 45 ఏళ్ళ నుంచి ఈ నాటకాలని ప్రతి సంవత్సరం ఎక్కడొకక్కడ చూస్తానే ఉన్నా. నేను అన్నగారితో మొట్టమొదటి లండన్ వెళ్ళి, లండన్ వెళ్ళినప్పుడు అప్పుడు క్యాట్స్ లైవ్ షో జరుగుతా ఉంది. లైవ్ షోకి వెళ్ళినప్పుడప్పుడు, అంటే లైవ్ షో అది ఇది అని మాట్లాడుకుంటా ఉంటుంటే, టికెట్స్ ఎన్ని అని చెప్పి అంటే, మేము మన రెడ్డి ల్యాబ్స్ తర్వాత సుచిత్ర, కృష్ణరాజు, ఏఆర్ఎం రామారావు, మా శివప్రసాద్ గారు, ఇట్లా ఒక మేము 15-20 మంది ఉన్నాం. 15-20 మందిలో చిన్నాడు నేను, మొదటిసారి ఎమ్మెల్యే 95, అంటే పిలిచాడు. పిలిచి ఎవరికో చెప్పాడు. వాళ్ళు వితిన్ 15 మినిట్స్లో వచ్చి నుంచున్నారు. సారీ సార్ అన్నారు, ఓన్లీ 8 టికెట్స్ అవైలబుల్ అని చెప్పారు. కొనసాగుతూ నాటక రంగంలో వాళ్ళకంటూ ఒక విశిష్టమైన వైరుధ్యంతో కూడినటువంటి నాటక ప్రక్రియలో ఒక భాగాన్ని, ఒక స్థానాన్ని చిరస్థాయిగా కల్పించుకోవటమే కాకుండా మీకంటూ ప్రత్యేకమైన ప్రేక్షక గ్యాలరీని కూడా ఏర్పరచుకోవటం అనేది నిజంగా చాలా సంతోషం అని చెప్పి ఈ సంతోషంగా చేస్తాను. అంటే యంగ్ జనరేషన్కి నేను ఏదైనా రాగానే చూశాను, అబోవ్ 45 అంత ఆడియన్స్ అండి. మరి ఆ రకంగా నాకు ఈ కళాక్షేత్రానికి పేరు పెట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడు, ఎందుకో అన్ఎస్పెక్టెడ్ మాకు అప్పుడప్పుడు శ్రీకృష్ణులాగా కనబడతా ఉంటాడు విజయ భాస్కర్, ఎందుకో వచ్చాడు. వచ్చి నాకు ఆలోచన రాగారు, ఎంత ఫాస్ట్గా వస్తాడో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. మనం వెళ్ళమనే కార్యక్రమం కూడా లేదు, మనం మూవ్ అవ్వకుండా ఆయనే మూవ్ అవుతూ ఉంటాడు. అది ఒక తనకి పని కోసం వస్తే ఆ పని అది 1 సెకండ్లో అయిపోతే సెకండ్లో వెళ్ళిపోతాడు, 2 నిమిషాలు అయితే 2 నిమిషాలు అయితే 3 నిమిషాలు ఆడిటోరియంలో చాలా చాలా సంతోషం అని చెప్పి మనం చేసుకుంటూ, మరి ఈ యొక్క దీంట్లో పాల్గొన్న కళాకారులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆయన వారు మరి కార్యక్రమాలని నడిపిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు కూడా అలవాటు అయిపోయింది ఇక్కడ రాకపోతే ఇంటికి వెళ్ళటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటాడు. మా యొక్క వెంకట్రావు గారు, మా జయమ్మ, మా లక్ష్మి తులసి, మా వీళ్ళందరూ కూడా, మా సామ్రాజ్యమ్మ, మేము కూడా రోజు అలవాటు అయిపోతా ఉన్నాం. మాకు కూడా ఇది కనపడిపోతే, కళాక్షేత్రం చూడకపోతే నిద్రపట్టే పరిస్థితి వచ్చేసినట్టుగా అనిపిస్తాం. మంచి వచ్చాడో తెలియదు కానీ, నాకు దిలీప్ రాజా చూసినప్పుడల్లా ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గౌరవ పూజ్యులకు
మన ఎమ్మెల్యే గారు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, సోదరి జయలక్ష్మి గారికి, లక్ష్మీకుమారి గారికి, కావేటి సామ్రాజ్యం గారికి, సోదరుడు నలక శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక కళాభందనములు. మరి ఈరోజు చాలా సుదీర్ఘంగా భావిస్తాను. కారణం ఏంటంటే 1979 సంవత్సరం మొట్టమొదటిసారిగా నేను పౌరాణిక ఈ శ్రీకృష్ణ పాత్ర వేసుకున్నాను. అప్పటి నుంచి వృత్తి కళాకారుడిగా కొనసాగుతున్నాను. మరి ఎన్నో చోట్ల గణపతి నవరాత్రులు అంటే దాదాపుగా మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమైనటువంటి పందిళ్ళు కూడా మేము ప్రదర్శన చేస్తుంటాము. మన అన్నగారు గోపాలకృష్ణ గారు మేము కూడా చాలా సార్లు కలిసి మేము ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. మరి అనుకోకుండా ఎందుకంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, మన చక్కని ఆడిటోరియంలో ఒక 3 నాటకాలు ఇక్కడ ప్రదర్శింపచేయాలనేటువంటి ఆలోచనతో మరి భాష సాంస్కృతిక సంఘం వారిని సంప్రదించగా విజయ భాస్కర్ గారు మరి ఎంతో ప్రోత్సాహంగా వారి సహాయం అందించారు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా, ఎందుకంటే ఒకప్పుడు నేను అనుకున్న వాడిని రాయలసీమ వెళితే ఈ కళలకి దాదాపుగా ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్స్ గారు చాలా ఎక్కువగా ప్రోత్సాహం చేస్తారు. మన తెనాల్లో ఎప్పుడు ఇటువంటి ప్రోత్సాహం లేదనేటువంటి ఒక నాకు బాధ ఉండేది. మరి ఇప్పుడు మరి మన ఎమ్మెల్యే గారు చూస్తుంటే ఆ బాధ మర్చిపోయి ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి ప్రోత్సాహం వారి నుంచి లభిస్తుందని చెప్పేసి మన కళాకారులందరికీ నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి 16-17 కూడా అవకాశం ఉంటే ఒక 10 నిమిషాలు కూర్చొని విత్త సంతోషిస్తా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే అందరూ కూడా మరి నాటకం అన్నగారు చెప్పారు. మరి ఎందుకంటే దాదాపుగా ఈ నాటకాలు 125 సంవత్సరాల చరిత్ర ఉంది మన నాటకాలకి. శ్రీకృష్ణ తులాభారం, కురుక్షేత్రం, గయోపాఖ్యానం, రామాయణం ఇటువంటి నాటకాలకి మరి దాదాపుగా అన్నగారు చెప్పినట్టుగా మరి దాదాపు మేము రిటైర్డ్ స్టేజ్కి వచ్చేసాం కాబట్టి ఈ నాటకాలు కాకుండా మరి అన్నగారు చెప్పినట్టుగా ఒక కొత్త నాటకం, మంచి నాటకం రాపిస్తున్నాను. తొందరలోనే ఆ నాటకం కూడా బాగా ప్రాక్టీస్ చేసి మీకు చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను. మరి మీ అందరు ఆశీస్సులు కావాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఎంతోమంది ఈ గణపతి నవరాత్రుల వల్ల అన్నయ్య చాలామంది 100 మంది కళాకారులు దాదాపు ప్రోగ్రామ్స్కి వెళ్ళారు. లేకపోతే దాదాపుగా ఆడిటోరియం ఫుల్ అయిపోయేది. మరి 16-17 తప్పనిసరిగా అందరూ వస్తారని చెప్పేసి మాటిచ్చారు. మరి ప్రేక్షకులు ఎందుకంటే మరి ప్రేక్షక దేవుళ్ళు ఉంటేనే ఏ కార్యక్రమం విజయవంతం అవుతుంది కాబట్టి మరి దయచేసి తప్పనిసరిగా సకాలంలో 2 కార్యక్రమాలు కూడా చేసి విజయవంతం చేయవలసిన కోరుకుంటూ, మరి ఈ సహకారం అందించిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కాలాతీతం అయిపోతుంది. సెలవు. థ్యాంక్ యూ గారికి, ఎమ్మెల్యే గారు సత్కరించవలసిందిగా. రండి బాబు తీసుకు. ఇదే సార్ మాకు సంతృప్తిని సంతోషాన్ని ఇచ్చేది. మాకు ఎమ్మెల్యే గారు అట్లాగే పెండేల వెంకటరావు గారికి సార్ ప్లీజ్ చెప్పాక మా సంతోషం కొరకు సార్. అట్లాగే తీసుకు పెండేల వెంకటరావు గారు వర్కం చేసి ఎమ్మెల్యే గారికి చేసి మీరు నిలబడండి స్వామి. అట్లాగే నల్లక శ్రీనివాస నాయుడు గారికి ప్లీజ్ ప్లీజ్ తర్వాత కావేటి సామ్రాజ్యం గారికి మా నటీమణులు జయమాతరి జయమాతరిని చేసి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. తమ్మ అట్లాగే ఎంపీపీ మేడం గారికి మేడం గారు ప్లీజ్ కాదు మేడం గారు రోజు అయినా సమాజం మార్పు కదా, సమాజం కొత్త సమాజం. తర్వాత ఎమ్మెల్యే గారికి దండ వేయం కానీ శాలువా మాత్రం ఒక్క పండుగ.
అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుని మీరు వెంటనే నాటకాన్ని కొనసాగిస్తాం. మిత్రమా వసంతంగా
ಅಟ್ಟಿದೋ ಜೊತೆ ಚುಟಿದೋ ಲಗೂ ಮಗನ